నమస్కారం. ఎలాంటి న్యూస్ కు స్వాగతం. ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగుతున్న దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివకళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శివుణ్ణి పెళ్లాడే క్రతువులో పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు వరుడుగా పార్వతీదేవి వధువుగా వివరించిన కార్యక్రమంలో భాగంగా మేళ తాళాలతో కళ్యాణ వేదిక వరకు వారిని ఘనంగా ఎదుర్కొన్నారు. వరుడు తరపున వధువు తరపున పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన అనంతరం కన్యాదాతలుగా బోపన్న గారి వసంతో పాటు సరితలు వ్యవహరించారు. అభిజిత్ లగ్న పుష్కర ముహూర్తాన జరిగిన శివకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం 10:50 నుండి 12:55 వరకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జరిగిన శివకళ్యాణ మహోత్సవాన్ని స్నానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కాగా శివకళ్యాణ మహోత్సవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు మోసుకుని శివుడిని పెళ్లాడినట్లు ఊహించుకుని తమ భక్తి ప్రపత్రాలను చాటుకున్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన శివకళ్యాణ మహోత్సవానికి రాజన్న ఆలయం తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణప్రసాద్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రావతి తప్పు మాధవీరాజు దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇవ్వాలనేటువంటి కృష్ణప్రసాద్ గారు ఆ వరుణ యొక్క పక్షాన స్వామివారి యొక్క పక్షాన వ్యవహరిస్తారు. అలాగే మా యొక్క స్థానాచార్యులు